నమస్కారం. నా పేరు రూపేష్ మిట్టల్, సైబర్ జాగృతి సేఫ్టీ ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ని. రీసెంట్గా మన సైబరాబాద్ సిటీ పోలీస్ ఒక ఇంపార్టెంట్ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే, ఇన్స్పైర్ వెబ్స్ అనే కంపెనీ పేరుతో కొంత యువకులు ఆన్లైన్లో డేటా చోరీ చేసుకుని అమ్మడం అనేది చేయడం జరుగుతుండే. దాంట్లో ఎటువంటి డేటా, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే డేటా, మీరు ఏదైతే సామాన్లు కొంటున్నారు దాని డేటా, ఏదైనా టికెట్స్ బుక్ చేస్తుండే దాని డేటా, ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేదంటే ప్రైవేట్ ఎగ్జామ్స్ రాస్తుంటే దాని డేటా, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, మరియు ఎన్ఆర్ఐ డేటాబేస్, ఎవరెవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ యొక్క కీలమైన డేటాబేస్, ఇలా 44 కేటగిరీల్లో వాళ్ళు దీన్ని ఇట్లా 44 వేరే వేరే కేటగిరీలో వాళ్ళు డేటా చోరీ చేసుకొని బయట అమ్మడం అనేది చేయడం జరుగుతుండే. సో టోటల్ డేటా అనేది 66.9 crore, ఇంకా దాంట్లో 51.8 crore అనేది ఒక మన 24 స్టేట్స్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించింది. సో ఇలా డేటా ఆన్లైన్ చోరీ చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఏంటంటే భయం కలుగుతుంది, అసలు మన డేటా అంతా చోరీ అయిపోయిందో, చోరీ అయిన డేటాలో మన డేటా ఉందా లేదా అనేది చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది. సో అందరూ ఏం చేయాలి అంటే, ఇమ్మీడియట్గా మీరు ఏవైతే అకౌంట్స్ ఆన్లైన్ అకౌంట్స్ వాడుతున్నారో దాని యొక్క పాస్వర్డ్ అనేది మార్చుకోవడం చేయడం జరగాలి ఇప్పుడు. మరియు మీరు ఏవైతే కార్డ్స్ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే వాడుతున్నారో వాటిల్లో వెళ్ళి మీ యొక్క ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అనేది అప్డేటెడ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏదన్నా ట్రాన్సాక్షన్ అన్నా ఏదన్నా జరిగితే మీకు ఎస్ఎంఎస్ ఓటీపీ అట్లాంటి రావడం అనేది మీ ఫోన్ నెంబర్కి ఉందో లేదో మీకు తెలుస్తుంది. సో ఇట్లాంటి చర్యలు చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. మరియు ఈ డేటా చోరీ అవడం వల్ల ఎటువంటి నష్టం అనేది ఒక సామాన్యుడికి అయితే లేదు. సో మీ మీడియా ద్వారా నేను అదే చెప్పడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మీ యొక్క పాస్వర్డ్స్, ఏవైతే అకౌంట్స్ వాడుతున్నారో, మెయిల్ అకౌంట్స్ వాడుతున్నారో, ఏవైతే ఆన్లైన్ అకౌంట్స్ వాడుతున్నారో, వీలైనంత వరకు ఎన్ని పాస్వర్డ్ మార్చుకుంటే అన్ని పాస్వర్డ్ మార్చుకోండి, గుర్తుపెట్టుకోండి. మరియు ఫోన్ నంబర్స్ అవన్నీ అప్డేటెడ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నమస్కారం.